హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు చాలా మంచి వీడియోని తీసుకొచ్చాను చాలా బాగుంటుంది ఇందులో త్రీ ఫోర్ రకాల్స్ అయితే ఉంటుంది నేను టూ సాంగ్స్ అయితే చేశాను ఓకే ఒకటి బాయ్స్ కోసం గర్ల్స్ కోసం కూడా ఉంటుంది కానీ ఈ వీడియో బర్త్డే కూడా చాలా బాగా సెట్ అవుతుంది మీకు డెమో చూపిస్తాను చూడండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డెమో చూపిస్తాను ఓకే మీకు దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను డెమో చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా ఎల్లో ఎల్లో సైడ్ ఏదైతే డ్రెస్ ఉందో అదైతే బర్త్డే వీడియో ఉంటుంది ఇక్కడ చూస్తుంది మొత్తం లిరిక్స్తో చేశాను చాలా బాగుంటుంది బర్త్డేకైనా లిరిక్ కైనా చాలా సెట్ అవుతుంది ఈ వీడియో ఇంకోటి నేను గర్ల్స్ ఫోటో పెట్టి వీడియో చేశాను అది చూడండి ఫ్రెండ్స్ చూశారు కదా చాలా బాగుంటుంది డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి ఏ సాంగ్ నచ్చితే అది ట్రై చేయండి బాగా సెట్ అవుతుందని అనుకుని చేశాను ఓకే మీకు ఏది నచ్చిందని చెప్పండి నేనైతే మీకైతే సజెస్ట్ అయితే ఇస్తాను బర్త్డేకి అయితే చేయండి చాలా బాగుంటుంది బర్త్డేకైనా లిరికల్కైనా ఓకే కానీ వీడియో అయితే స్కిప్ చేయకండి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ కొన్ని మెథడ్ చెప్తాను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఒకవేళ బర్త్డేగా ఎవరికైనా న్యాచురల్గా చేసుకోవాలంటే ఈ వీడియో ట్రై చేయండి ఇంకోటి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో టూ సాంగ్స్ ఇచ్చాను మీరు డెమోలో నేను డెమోలో మీకు వినిపించలేదు కానీ ఒకటి అవారా మూవీ నుంచి షాడ్ సాంగ్ ఉంది ఉంది ఇంకోటి ఎవడ్రా ఎవడ్రా నువ్వు సాంగ్ అయితే ఉంది ఓకే ఇవి రెండుకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రీసెట్ ఇచ్చాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ లిరిక్ రాసుకున్నా కాబట్టి ఓకేనా మళ్ళీ మీరు రాసుకోవాలంటే చాలా వర్క్ అయితే ఉంటుంది అవన్నీ ఎందుకు వేస్ట్ టైం వేస్ట్ వివరం ఓకేనా ఇంకోటి బర్త్డే కూడా చేసుకోవాలంటే నేను చెప్తాను సింపుల్ మెథడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒకటి చెప్తే మీకు ఆటోమేటిక్గా ఇంకోటి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడరా ఎవడరా సాంగ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసుకుంటున్నాను ఓకేనా ఓపెన్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో ఒక ఫోర్ ఫైవ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తాను అది యూజ్ చేయండి చాలా బాగుంటుంది బర్త్డే కోసం ఏ బ్యాక్గ్రౌండ్ సెట్ అవుతుంది అనేది కూడా చెప్తాను అది కూడా మీకు చెప్తాను ఓకేనా ఇవైతే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే కొన్ని మెథడ్ చెప్తాను ఇక్కడ మనకు ఫస్ట్ గ్రూప్ ఉంది కింద చూడండి గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఇక్కడ మనమైతే ఒక హార్ట్ సింబల్ ఉంటుంది ఈ హార్ట్ సింబల్ పేంజ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కూడా చెప్పాను మీకు బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ కూడా డిస్క్రిప్షన్లోనే ఇస్తాను మీకు ఓకే అన్నీ ఇస్తాను నో ప్రాబ్లం మీరు ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు ఏదైతే గ్రూప్ ఉందో హార్ట్ సింబల్ ఉందో ఇక్కడ మనం ఫోటో యాడ్ చేసుకోవాలి దానికోసం కింద ప్లస్ ప్లేస్గానే మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి అది కూడా బ్యాగ్ నోట్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చూపించాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ సార్ ఫోటో అయినా ఎవరైనా ఫోటోస్ పెడతాను మీరు ఎవరైనా ఫోటోస్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా లోజన్ సార్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను ఇంకోటి మీ ఫోటోకి మీ డ్రెస్కి మ్యాచింగ్ ఏదైతే కలర్ ఉంటుందో అది బ్యాక్గ్రౌండ్ పెట్టానుక ట్రై చేయండి నేను ఒక నాలుగు బ్యాక్గ్రౌండ్స్ ఇస్తానని చెప్పాను కదా అందులో మీకు నచ్చిన దాన్ని యాడ్ చేయండి ఓకే ఇప్పుడు మనకు ఈ రెడ్ కలర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కూడా రెడ్ కలర్లోనే ఉంది ఇప్పుడు మనం ఈ ఫోటోని వీడియో లాస్ట్లోకి అయితే పెట్టుకుందాం పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఆ హార్ట్ సింబల్ ఏదైతే ఉందో దాని కిందికి తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత ఫోటో కరెక్ట్గా చేసుకోండి ఫస్ట్ పైన తీసుకోండి అంటే ఫోటో మనకు మనకు హెడ్ అనేది ఆ హార్ట్ సింబల్ పైన ఎంత ఉండాలనేది చూసుకోండి మీరు ఓకేనా చూసిన తర్వాత హార్ట్ సింబల్ కింద తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత దీన్ని మనం వీడియో లాస్ట్ రోక్ అయితే జరుపుకున్నాం దీన్నే డూప్లికేట్ చేసుకోండి ఒకసారి ఓకే పీఎన్జి ఏదైతే ఉందో దాన్ని డూప్లికేట్ చేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి హార్ట్ సింబల్ పైన పెట్టుకోండి ఒకటి ఒకటి కింద పెట్టుకోండి ఇంకోటి పైన కానీ పొజిషన్ మాత్రం సేమ్ ఉండాలి ఓకేనా ఇప్పుడు పైన ఏదైతే టాప్లో ఉందో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో వి సారీ డబ్ల్యూ ఐ వైఫ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది దాన్ని యాడ్ చేసుకోండి స్టాండ్ చేసినట్టుతో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కింద మనకు యాంగిల్ అని ఉంటుంది యాంగిల్ని నైంటీ డిగ్రీస్ వేసుకోండి ఓకేనా నైంటీ డిగ్రీస్ వేసారు కదా చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎండ్ ఎండ్ అని ఉంది కదా ఎండ్ని కొంచెం మైనస్ చేయండి ఇలా అంటే తక్కువ చేయండి ఎంత తక్కువ చేస్తారంటే మీ ఫోటోని బట్టి తక్కువ చేయండి అంటే ఆ హార్ట్ సింబల్ ఏదైతే హార్ట్ సింబల్ ఉందో ఆ హార్ట్ సింబల్ని మనకు హార్ట్ సింబల్ని మనకు క్లియర్గా కనిపించ పైన అయితే పెట్టుకోండి కానీ కింద మాత్రం పెట్టకండి ఓకే పెట్టిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ మనకు బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ మనకు బార్డర్ అయితే ఆన్ చేసుకోండి షాడో కాదు ఓన్లీ బార్డర్ సారీ షాడో బార్డర్ కాదు ఓన్లీ షాడో గుర్తు పెట్టుకోండి షాడో ఓకేనా షాడో అయితే ఒక ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ మధ్యలో పెట్టుకోండి పెట్టిన తర్వాత బ్యాక్ తీసుకోండి ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లాంగ్ షాడో అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఓకే గుర్తుపెట్టుకోండి ఓకే లాంగ్ షాడో అని ఒకటి ఉంటుంది సారీ ఇక్కడ నేను చూపిస్తాను మీకు ఎందుకు ఓకే లాంగ్ షాడో అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ ఓకే యాడ్ చేసిన తర్వాత ఆ లాంగ్ షాడో అనేది మీకు సరిగా కనిపించదు ఓకే ఇప్పుడు మనమైతే ఆ లాంగ్ షాడో అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి మనకు ఇక్కడ మనకు కింది స్కోల్ చేస్తే ఓపోసిటీ అయితే ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంటుంది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ఓపసిటీ ఓకే హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు సైజ్ అనేది ఉంటుంది సైజ్ తక్కువ చేసుకోండి ఓకే సైజ్ ఎంత పెడతారంటే ఒక థర్టీ థర్టీ మధ్యలో పెట్టుకోండి ట్వంటీ నుంచి థర్టీ మధ్యలో పెట్టి కలర్లోకి వెళ్ళి వైట్ కలర్ పెట్టండి ఓకే వైట్ కలర్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు యాంగిల్ ఉంటుంది యాంగిల్ని చేంజ్ చేసుకోండి ఓకేనా యాంగిల్ని ఎంత పెడతారంటే అంటే పైన అనేది బార్డర్ కనిపించాలి మన హెడ్ దగ్గర ఎంత పెడతారంటే టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో పెట్టుకోండి అంటే యాంగిల్ని కొంచెం బార్డర్ అనేది సైజ్ అనేది ఇలాగైతే పెట్టుకోండి అంటే కొంచెం క్లియర్గా మాత్రమే కనిపించాలి మనకు బార్డర్ అనేది కొంచెం ఎక్కువ కనిపించకుండా ఓకే ఇప్పుడు మనకు ఆ ఫోటో ఏదైతే ఉందో అది మనకు సరిగ్గా కనిపిస్తలేదు చూస్తున్నారు కదా షాడో షాడో అనేది కొంచెం క్లియర్గా కనిపిస్తుంది అప్పుడు ఈ వైప్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఫెదర్ ఉంటుంది ఫెదర్ని కొంచెం పెంచుకుంటే క్లియర్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ వద్దాం చూడండి ఇప్పుడు చాలా నీట్గా వచ్చింది చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ మనం ఎండింగ్లో వచ్చేయండి ఎండింగ్లో ఎందుకు అనేది చెప్తాను ఎండింగ్లో ఒక టెక్స్ట్కి యానిమేషన్ ఉంటుంది వేరే సాంగ్ కూడా యానిమేషన్ ఉంటుంది ఆవరా మూవీ సాంగ్ కూడా యానిమేషన్ ఉంటుంది దీన్ని కూడా ఎండింగ్ మాత్రమే ప్రీసెట్కి ఆ టెక్స్ట్కి మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి కాపీ చేసి స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోండి పేస్ట్ చేసిన తర్వాత బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి ఆటోమేటిక్గా ఓకే షాడో ఎనేబుల్ చేసుకుంటే లుక్ అయితే బాగుంటుంది మిగతా దానికి ఈజీగా సే పేస్ట్ చేసుకోండి ఇలా ఓకే దానికి ఆటోమేటిక్గా క్లియర్ అయితే ఉంటుంది ఆ సాంగ్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు మనమైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేయాలి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తోటి వీడియో లుక్ అయితే బాగుంటుంది కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే హార్ట్ సింబల్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ పెట్టారో మీ మీకు చెప్పాను ఇంతకుముందు మీ టీషర్ట్కి డ్రెస్కి మ్యాచింగ్ అయ్యే బ్యాక్గ్రౌండ్ పెట్టుకోమని ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్కి నేను మ్యాచింగ్ అయ్యే బ్యాక్గ్రౌండే పెడతాను సేమ్ బ్యాక్గ్రౌండే పెడతాను ఓకే ఆ వీడియోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇదే బ్యాక్గ్రౌండ్ ఈ బ్యాక్గ్రౌండ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లాస్ట్కి అయితే జరుపుకుందాం ఓకే జరిపిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి టోటల్ కిందికి ఓకే ఆ సేప్స్ కిందికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం జూమ్ చేద్దాం ఓకే జూమ్ చేసి ఇఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఫెదర్ ఉంటుంది ఫెదర్ అయితే సర్చ్ చేసుకోండి సర్చ్ చేసిన తర్వాత ఫెదర్ యాడ్ చేసి ఫెదర్ అయితే మొత్తం పెంచుకోండి ఓకే మొత్తం కాకుండా మీకు నచ్చినట్లు పెట్టు పెట్టుకోండి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం గ్రూప్ ఉంది కదా ఆ గ్రూప్కి ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసి ఆ ఏదైతే ఫోటో యాడ్ చేసామో కింద బ్యాక్గ్రౌండ్కి ఆ ఫోటోకి ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఓకే పేస్ట్ చేసుకుంటే చూడండి చాలా బాగుంటుంది ఒకవేళ మీ ఫోటోకి హ్యాపీ బర్త్డే వీడియో చేయాలని అనుకుంటే ఇక్కడ నేను ఒకటి అల్లు అర్జున్ సార్ది డైలాగ్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే లిరిక్స్ ఉంచి దాని తర్వాత లిరిక్స్ అన్నీ డిలీట్ చేసి హ్యాపీ బర్త్డే టెక్స్ట్ రాసుకోండి దీంతో అయితే హ్యాపీ బర్త్డే వీడియో కూడా అయిపోతుంది లాస్ట్లో ఒక పార్టికల్ ఇస్తాను కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి ఈ పార్టికల్ వీడియో అయితే డౌన్ చేసుకోండి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే చాలా మంచి ఎడిటింగ్ అయితే అయిపోయింది అంతే ఉంటుంది ఎక్కువ అయితే ఏముండదు ఓకే మీరు బార్డర్ అండ్ షాడోలో చూడండి కొంచెం క్లియర్గా యాడ్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది వీడియోకి కొంచెం టైం అయినా పర్వాలేదు బెస్ట్గా యాడ్ చేయనుక ట్రై చేయండి ఇప్పుడు ఇదే వీడియోని బెస్ట్ క్వాలిటీలో సేవ్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వెళ్తాం మళ్ళీ కలుద్దాం చేయండి